హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి ఎండ మండిపోయింది. ఇక మధ్యాహ్నం సమయంలో సూర్యుడు నిప్పులు చెరగడంతో నగరవాసులు ఉడికిపోయారు. 2 గంటల సమయంలో ఒక్కసారిగా ఆకాశం మేఘావృతం కావడంతో ఉక్కపోత పెరిగిపోయింది. సిటీ వాసులు సముద్ర తీరంలో ఉన్నామా అన్నట్లు ఫీల్ అయ్యారు. ఇక మరో గంట సేపట్లోనే వెదర్ మళ్లీ మారిపోయింది. నగరంలోని అనేక ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. మణికొండ ప్రాంతంలో వడగళ్లు సైతం పడ్డాయి. దీంతో ఒక్కసారిగా వాతావరణం చల్లగా మారిపోయింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ఆ రిపోర్టర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, హైదరాబాద్ లో అకాల వర్షాలకు అసలు కారణం ఏంటి? ఎక్కడెక్కడ వర్షం పడింది? స్పెషల్ హైదరాబాద్ నగరంలో ఎండలు ఒకవైపు తలిచి కొడుతున్నాయి, మరోవైపు చిరుజల్లులతో విచిత్ర వాతావరణం నగరవాసులు ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం వరకు విపరీతమైన ఎండ తీవ్రత అలాడిన నగరవాసులకు ఒకేసారిగా వాతావరణం చల్లబడి చిరుజల్లులు కురవడంతో పాటు కొన్ని చోట్ల వడగల్ల వాన కురవడంతో అందరూ కూడా ఎంజాయ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా మార్చి మాసంలోనే మాడు పగలగొట్టే ఎండలు ఒకవైపు, మరోవైపు చిరుజల్లులతో నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే రానున్న రోజుల్లో కూడా 2 రోజుల పాటు ఇలాగే చిరుజల్లు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. అంతేకాకుండా మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత, సాయంత్రం కానీ కాస్త కూల్ వాతావరణం ఉంటుందని కూడా వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఎన్నడూ లేని విధంగా ఒకేసారి ఎండ తీవ్రత పెరగడం, మళ్ళీ చల్లబడంతో నగరవాసులు కాస్త ఆనందం వ్యక్తం చేస్తున్న ప్పటికీ మార్చిలోనే విపరీతమైన ఎండ తీవ్రతో అల్లాడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంలో ఇప్పటికే 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాం. మళ్ళీ సాయంత్రం కానీ చల్లబడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. ఏప్రిల్ మే మాసంలో ఇలాగే ఎండ తీవ్రతలు గణనీయంగా ఉండి 45-47 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా వాతావరణ శాఖ చెప్తుంది. సత్యనారాయణ, మణికొండలో వడగండ్ల వాన కురిసింది, ఇంకెక్కడైనా కురిసిందా? అంటే ఇప్పుడు ఎల్బీ నగర్, వనస్థలిపురం, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసిన పరిస్థితి కనిపిస్తుంది. మణికొండ ప్రాంతంలో మాత్రమే ఒక్క చోట మాత్రమే వడగళ్ల వాన కురడంతో అక్కడ ఉండే జనాలందరూ కూడా ఆ ఐస్ గడ్డలతో ఆడుకుంటూ ఎంజాయ్ చేసిన పరిస్థితి కనిపించింది. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.